అందరికీ నమస్కారం. నా పేరు నరేష్ వేమల. తెలుగు ఆన్లైన్ క్విజ్ పాఠ్యాంశాల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క వీడియోలో మనం గూగుల్ ఫామ్స్ని తయారు చేసి విద్యార్థులకు ఆన్లైన్ పరీక్ష లేదా క్విజ్ నిర్వహించడం ఎలా అనేటువంటి విషయాన్ని గురించి నేర్చుకుందాం. మీకు అందరు తెలుసు, మన ఫోన్లో కూడా గూగుల్ క్రోమ్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఈ గూగుల్ క్రోమ్లో మనం గూగుల్ ఫామ్స్, ముందుగా గూగుల్ ఫామ్స్ అని టైప్ చేయాలి. ఈ విధంగా గూగుల్ ఫామ్స్ అని టైప్ చేయగానే మనకు క్రోమ్ పైన ఈ విధంగా కనబడుతుంది. ఓకేనా, ఈ విధంగా కనబడుతుంది, దాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ కొట్టగానే మనకు ఇక్కడ గూగుల్ ఫామ్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వదిలేసి ఇక్కడ చూడండి, గూగుల్ ఫామ్స్ క్రియేటెడ్ అండ్ అని ఉంది, దీన్ని క్లిక్ చేద్దాం. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రెండు రకాల పోస్టర్స్ కనబడుతున్నాయి, ఒకటి పర్సనల్ అని ఇంకోటి బిజినెస్ అని. ఈ పర్సనల్ అనే దానిపైన మనం క్లిక్ చేద్దాం. ఈ పర్సనల్ అనే దానిపైన ఇక్కడ బ్లూ కలర్లో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మనకు ఫామ్స్ ఓపెన్ అవుతాయి. ఈ విధంగా మనకు ఫామ్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక బ్లాంక్ ఫామ్ ఉంటుంది, తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ గూగుల్ ఫామ్స్ వాళ్ళు తయారు చేసినటువంటి కొన్ని టాంప్లెట్స్ మనకు కనబడతాయి, వీటిని మనం వివిధ సందర్భాలలో ఉపయోగించుకోవచ్చు. అయితే మనం ఈ బ్లాంక్ అనేది దాన్ని తీసుకొని మనకు కావాల్సినటువంటి రీతిలో మనం ఈ యొక్క గూగుల్ ఫామ్స్ని రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను గతంలో తయారు చేసినటువంటి గూగుల్ ఫామ్స్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా నేను తయారు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా తయారు చేసుకోవడం కోసం ఏ విధంగా మనం ముందుకు పోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ బ్లాంక్ ఉంది కదండి, ఈ బ్లాంక్ అనే దాన్ని మనం క్లిక్ చేయాలి. చూద్దాం, బ్లాంక్ అనే దాన్ని మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా దాన్ని క్లిక్ చేయాలి. ఓకేనా, నేను క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనండి, ఫామ్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముందుగా మనం అన్టైటిల్డ్ ఫామ్ అనేది మనకు ఉంది. అన్టైటిల్ అంటే ఏంది, పేరు లేదు కాబట్టి మనం దానికి ఒక పేరును ఇచ్చుకుందాం. అంటే ఏం పేరుని ఇచ్చుకుంటే మనం ఎందుకు అంటే ఈ గూగుల్ ఫామ్స్ని ఎవరి కోసం రూపొందిస్తున్నామో గుర్తుపట్టడం కోసం మనం విధంగా ఫామ్ని ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది. చూద్దాం ఏంటిది. నేను తెలుగులో, మనం తెలుగులో చేద్దాం కాబట్టి తెలుగులో చూస్తున్నప్పుడు మనం తెలుగు క్విజ్, తెలుగు క్విజ్ అని ఈ విధంగా మనం దానికి పేరును పెట్టుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మనకి ఇక్కడ కనబడు. తర్వాత మనం ఎత్తుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది, ప్లస్ మనం ఈ యొక్క ఈ ఫామ్కి పేరు ఇచ్చిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఇక్కడ డిస్క్రిప్షన్ అని కూడా మనకు కనబడుతుంది. ఈ డిస్క్రిప్షన్లో కూడా మనం రాసుకోవచ్చు, అంటే ఈ క్విజ్ని మనం ఎందుకు తయారు చేస్తున్నాం, ఎవరి కోసం తయారు చేస్తున్నాం అనేది కూడా. ఇక్కడ నేను తయారు చేస్తున్నా కాబట్టి నరేష్ వేముల, వేముల తెలుగు ఉపాధ్యాయుడు ప్రభుత్వ పాఠశాల అని రాసుకోవచ్చు, లేదా ఏ తరగతికి నిర్వహిస్తున్నాం అనేది కూడా ఇక్కడ మనం రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకున్న తర్వాత మన ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది కనబడుతుంది. ఇంకా మనకి ఇక్కడ చూస్తాం, నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ అడ్రస్ అనేది కనబడుతుంది. ఓకేనా, అంటే విద్యార్థుల యొక్క దగ్గర నుంచి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం సేకరించాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఉంటుంది. ఇది ముందు చూసే ముందు ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ చూస్తే మనం చూద్దాం. ఇక్కడ మనకు మూడు రకాల ఇవి ఉన్నాయి, ఎలా ఉపయోగపడతాయమని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇది వదిలి పెడితే ఇది సర్టిఫికేట్ కోసం ఉపయోగపడుతుంది. ఆ సర్టిఫికేట్ ఎలా తయారు చేయాలి, ఈ ఫామ్కి సర్టిఫికేట్ని ఎలా మనం యాడ్ చేయాలనేది తర్వాత క్లాస్లో చెప్తాను, ఇప్పుడు పక్కన దీన్ని వదిలి పెడదాం. తర్వాత ఇక్కడ చూస్తే రెండవది, అంటే ఇది మనకి ఏం చెప్తుంది సార్ అంటే ఈ కలర్లు సెలెక్ట్ చేసుకోవడం, థీమ్ సెలెక్ట్ చేసుకోవడం, దీనికి హెడ్డర్ని సెలెక్ట్ చేసుకోవడం మనకు చెప్తుంది. ఇక్కడ హెడ్డర్ అని ఉంది, ఇక్కడ ఫస్ట్ చూసాం థీమ్ ఆప్షన్స్ ఉన్నది, దానిలో ఇక్కడ మనకు కనబడుతూ ఉంది హెడ్డర్ అని కదా. హెడ్డర్ అంటే ఈ మనం ఉదాహరణకు మన స్కూల్ ఫోటో కావచ్చు, మన ఫోటో కావచ్చు, ఈ క్విజ్కు తయారు చేసినటువంటి అంటే ఏ అంశం పైన తయారు చేస్తున్నామో వాళ్ళ ఫోటో కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. చూజ్ ఇమేజ్, ఓకేనా, చూజ్ ఇమేజ్లో మనకు థీమ్స్ ఉంటాయి, అంటే ఆల్రెడీ సిస్టంలో ఉంటాయి, అప్లోడ్ చేసుకోవచ్చు. ఫొటోస్, ఇప్పుడు నేను ఫొటోస్లోకి వెళ్తున్నాను. ఫొటోస్ అంటే ఇప్పుడు మన ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ
నేను సెలెక్ట్ చేసుకున్నాను. గూగుల్ ఫామ్స్ని తయారు చేసి అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, దాన్ని ఇన్సర్ట్ కొడుతున్నాను. ఈ విధంగా మనకు ఓపెన్ అవుతూ ఉంటుంది, అంటే ఎంతవరకు సైజుని బట్టి. డన్, ఈ డన్ అని క్లిక్ చేయడం ద్వారా మనకి ఇక్కడ హెడ్డర్ కూడా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేసుకున్నాం అంటే మనం తయారు చేసేటువంటి గూగుల్ ఫామ్కి హెడ్డర్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో మనం చూసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కలర్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మన కలర్లు కూడా మారుతూ ఉంటాయి, ఫామ్ యొక్క కలర్లు కూడా మనకు మారుతూ ఉంటా ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా మనం థీమ్ సెలెక్ట్ ఏ విధంగా చేసుకోవాలో మనం ఇక్కడ చూడమనేది జరిగింది. ఇప్పుడు మనం చూద్దాం సెట్టింగ్స్, కొన్ని రకాల సెట్టింగ్స్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఆ ఫామ్స్ ద్వారా ఎలా అంటే ఫామ్స్ని ఎలా రూపొందించుకుంటున్న సెట్టింగ్స్ ఉంటాయి చూద్దాం. ఇక్కడ కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్, ఓకేనా, అంటే అక్కడ విద్యార్థుల దగ్గర నుంచి మనం చూజ్ చేసుకుంటే వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ మనకు వస్తుంది. మనం ఏమన్నా చెప్పాలనుకున్నా, మన సర్టిఫికేట్ పంపాలనుకున్నా కానీ ఆ ఈమెయిల్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం చూస్తే రిక్వైర్ రెస్పాన్స్, అంటే విద్యార్థుల దగ్గర నుంచి ఒకేసారి వాళ్ళకు పరీక్ష రాసే అవకాశం ఉంటే దీన్ని క్లిక్ చేస్తే ఒకసారి మాత్రమే వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే దాన్ని టిక్ చేయకపోయినట్లయితే వాళ్ళు ఎన్నిసార్లైనా ఎగ్జామ్ని రాసుకోవచ్చు. మన అవసరాన్ని బట్టి మనం దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఓకేనా, ఇంక ఇది అవసరం లేదు, వదిలేద్దాం. ఇది చేసినాం కాబట్టి దీన్ని సేవ్ కొట్టాలి, అప్పుడు అది మనకు సేవ్ అవుతుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ ప్రజెంటేషన్ అనేది ఉంది. ప్రజెంటేషన్లో కూడా మనకు ఇక మనకి ఇప్పుడు ఇంత అయితే అవసరం లేదు. దీంట్లో ఇక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ అంటే మనం ఎప్పుడైతే ఎగ్జామ్ రాసి సబ్మిట్ కొడతామో ఆ మీ యొక్క రెస్పాన్స్ అనేది రికార్డ్ చేయబడింది, సక్సెస్ఫుల్లీ రికార్డెడ్ యువర్ రెస్పాన్స్ అనేది కూడా ఇక్కడ మనకు వస్తుంది. ఇక్కడ మనం దాన్ని టైప్ చేసుకోవాలి. ఓకేనండి, తర్వాత సేవ్. తర్వాత ఇంకా సెట్టింగ్స్లో పోయిన తర్వాత మూడవది ఉంటుంది మనకి ఇక్కడ క్విజెస్. ఇది చాలా ముఖ్యమైనది, దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉంది చూడండి, ఇగో దీన్ని మనం క్లిక్ చేయడం ద్వారా, ఈ విధంగా క్లిక్ చేయడం ద్వారా ఇది మనకు ఎనేబుల్ అవుతుంది. అప్పుడు మనం ఏ విధంగా ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు అనేది మనకు అంటే తయారు చేయడానికి సులభంగా ఉంటుంది. దీన్ని సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చూసాం కదా ఇక్కడ థీమ్స్ని ఏ విధంగా చూసుకోవాలి. తర్వాత ఈ యొక్క కన్ను గుర్తున్న దాని గురించి తర్వాత చెప్తాను. తర్వాత ఇప్పుడు సెట్టింగ్స్ గురించి మనం చూసాం, ఈ రెండు అంశాల గురించి చూసాం. ఈ విధంగా ఇప్పుడు మనం ప్రశ్నలు తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆ సౌకర్యాన్ని ఇప్పుడు మనకు సిస్టమ్ కల్పిస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ గూగుల్ ఫామ్స్కి మనం ఒక పేరుని ఇచ్చాం, డిస్క్రిప్షన్లో మనం ఎవరు తయారు చేస్తున్నారో, ఎవరి కోసం తయారు చేస్తున్నారో కూడా రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది కంపల్సరీ, ఎందుకంటే గూగుల్ ఫామ్స్లో మనం విద్యార్థులకు కావాల్సినటువంటి వాళ్ళ యొక్క రెస్పాన్స్కి సంబంధించినటువంటి మార్కులు ఇవ్వాలన్న ఈమెయిల్ అనేది అవసరం కాబట్టి. నెక్స్ట్, ఇంకా మనకి ఇంకా విద్యార్థి దగ్గర నుంచి ఏ సమాచారాన్ని కోరుకోవాలనుకుంటున్నామో, రాబట్టాలనుకుంటున్నామో దానికోసం మనం కొన్ని ప్రశ్నలు ఇక్కడ తయారు చేయాలి. ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది అన్టైటిల్డ్ క్వశ్చన్, అంటే ఇక్కడ మనకు ఎగ్జామ్ ఎవరు రాస్తున్నారో తెలియడం కోసం ఏం తయారు చేయాలి ముందుగా, అంటే పేరు, విద్యార్థి యొక్క పేరు తొందరగా అయిపోవడం కోసం నేను పేరు అని రాస్తున్నా. విద్యార్థి పేరు అంటే టైప్ చేయడం కోసం టైం పడుతుంది కాబట్టి. ఓకేనా, తర్వాత పేరు అని ఇచ్చాం కదా, ఇది ఎలాంటి క్వశ్చన్ అంటే మల్టిపుల్ చాయిస్ పేరు ఉండదు కదా కాబట్టి ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, కాబట్టి షార్ట్ ఆన్సర్ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ షార్ట్ ఆన్సర్ పేరు అని రాగానే అతని పేరు రాస్తాడు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. పోతే నెక్స్ట్ రెండో ప్రశ్న, ఇంకో ప్రశ్న మనకు కావడం కోసం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ గుర్తుంది కాండి, ఈ ప్లస్ గుర్తుని మనం నొక్కడం ద్వారా మనకి ఇంకో ప్రశ్న అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ రెండో ప్రశ్న మనకు ఓపెన్ అయిపోయింది. రెండో ప్రశ్న ఏంది, తరగతి, విద్యార్థి తరగతి. ఓకేనా, అతను ఏం తరగతో చూస్తాడు, ఇది కూడా మల్టిపుల్ చాయిస్ కాదు. ఏంది, ఏం క్వశ్చన్ తీసుకుందాం మనం, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ తీసుకుందాం. ఈ విధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది అయిపోయింది. ఇంకా విద్యార్థి దగ్గర నుంచి మనం ఏం స్వీకరించాలనుకుంటున్నాం అంటే అతని యొక్క రూల్ నెంబర్ అనుకుంటాం కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ గుర్తును నొక్కాలి. తద్వారా మనకి ఇంకొక ప్రశ్న కూడా ఓపెన్ అవుతుంది. ఏంటిది, క్రమ సంఖ్య. ఓకేనా, ఈ విధంగా క్రమ సంఖ్య ఇది కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కాబట్టి షార్ట్ ఆన్సర్ అనేదాన్ని మనం క్లిక్ చేద్దాం. ఈ విధంగా విద్యార్థి సమాచారాన్ని ఈ విధంగా అంటే మన స్కూల్లో విద్యార్థులుగా పెడతాం కాబట్టి ఇంతటితో పరీక్ష పెట్టడం, వాని పేరు, తరగతి, అతని యొక్క క్రమ సంఖ్య, ఇక్కడ వరకు అతని యొక్క ప్రాథమిక సమాచారం
ఓకేనా. ఇక్కడ నుంచి మనం ప్రశ్నలు ఏ విధంగా తయారు చేయాలనేది చూద్దాం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావచ్చు కానీ, షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే ఎస్ఏ రైటింగ్ క్వశ్చన్స్ కానీ చూద్దాం ఏ విధంగా తయారు చేయొచ్చు అనేది. నెక్స్ట్ కొత్త ప్రశ్న కావాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ గుర్తును మనం నొక్కాలి. ఓకే రైట్, ఈ విధంగా నొక్కుతున్నాం. మొదటి ప్రశ్న తయారు చేద్దాం. ఇక్కడ మొదటి ప్రశ్నకు మనం ఇద్దాం నెంబర్ వన్ క్వశ్చన్ కదా ఇది, నెంబర్ వన్. కాబట్టి ఏంటిది అది, తెలుగు భాషలో, తెలుగు భాషలో మొత్తం ఎన్ని అక్షరాలు కలవు. ఓకేనా, ప్రశ్న గుర్తు. ఈ విధంగా ఒక ప్రశ్న మనం తయారు చేస్తాం. ఇది ఏ రకమైన ప్రశ్న చూడడం కోసం మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు షార్ట్ ఆన్సర్ అని ఉంది, అతను రాయలేకపోయి అంటే మల్టిపుల్ చాయిస్ తయారు చేయాలనుకుంటున్నాం కాబట్టి నాలుగు మల్టిపుల్ చాయిస్ అంటే మీకు తెలుసు నాలుగు రకాల ఆప్షన్లు సమాధానాలు ఇక్కడ ఇస్తాం, దానిలో ఒకటి అది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటి ప్రశ్న మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఏంటిది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ ఆప్షన్లు ఉంటాయి, మనం నాలుగు ఆప్షన్లు ఉంటాయి కాబట్టి వీటిని నొక్కడం ద్వారా ఆప్షన్లు మనకు వస్తూ ఉంటాయి. ఆప్షన్ వన్, ఎన్ని మామూలుగా ఎన్నైనా మనం ఇసుకుంటాం ఆప్షన్స్. ఫస్ట్ దాంట్లో నేను 46 ఇస్తున్నాను, తర్వాత రెండవ దాంట్లో ఆప్షన్ కావాలి కదా మనకి, ఇట్లా నొక్కితే వచ్చేస్తుంది 56. ఇంకో ఆప్షన్ కోసం దీన్ని క్లిక్ చేయాలి, ఎన్ని ఇద్దాం 55. ఇంకో ఆప్షన్ కోసం క్లిక్ చేస్తే 57. ఈ విధంగా ఒక ప్రశ్నను మనం తయారు చేసుకోవడం జరిగింది. ఓకేనా రైట్, ఈ రకం ఒక ప్రశ్న, ఒకటో ఒక ప్రశ్న తయారు చేసాం, తెలుగు భాషలో మొత్తం ఎన్ని అక్షరాలు కలవు. ఓకేనా, అయితే ఇక్కడ ఇది వాడు నొక్కుతున్నప్పుడు ఏది సరైన సమాధానం అని చెప్పడం కోసం ముందుగా మనం ఆన్సర్ ఇవ్వవలసి దీనికి ఉంటుంది. ఆన్సర్ ఏంటి సార్ అని మనం చూస్తే ఇక్కడ ఇక్కడ చూడండి, ఎక్కడ ఇక్కడ ఆన్సర్ కీ అని ఉంది, అంటే అక్కడ ఆన్సర్ని మనం టైప్ చేయాలి. ఆన్సర్ని ఎంటర్ చేయడం ద్వారా మరియు అక్కడ మనం చూజ్ చేయడం ద్వారా విద్యార్థి తప్పు సమాధానం చేసినట్లయితే అది తప్పుగా, సరైన సమాధానం గుర్తిస్తే సరైన సమాధానంగా సూచిస్తుంది. కానీ దానికోసం ఇక్కడ ఏం చేయాలి, ఆన్సర్ కీని క్లిక్ చేయాలి. ఆన్సర్ కీని క్లిక్ చేస్తాను నేను, అడుగుతుంది ఇక్కడ కదా ఫీడ్బ్యాక్ అంటుంది చూడండి, టైప్ చేయాలి మనం. ఒక ఇన్కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది ఉంది కదా, అంటే మనం ఇక్కడ ఆన్సర్ రాయాలి, కరెక్ట్ ఆన్సర్ ఏందో మనం ఇవ్వాలి. కరెక్ట్ ఆన్సర్ ఏంది మనం అక్కడ దాంట్లో మనం చూస్తే 56. ఓకేనా, 56 అని ఇచ్చినాం కాబట్టి దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేస్తే మన సమాధానం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అదే రకంగా 56 దాన్ని కూడా ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసి ఇక్కడ డన్ అని ఉంది కదండి, డన్ అనేదానికి క్లిక్ చేయాలి. అయినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఒక ప్రశ్న తయారైంది. ప్రశ్న తయారు చేసినాం, దానికి అది ఏ రకమైన ప్రశ్న, మల్టిపుల్ చాయిస్ ప్రశ్న. ఓకేనా అండి, దానికి కోసం నాలుగు ఆప్షన్లు ఇచ్చాం, ఆ ఆప్షన్లకు సంబంధించినటువంటి ఆన్సర్ని ఇక్కడ ఎంటర్ చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ మనం కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ప్రశ్నలకు మార్కులు ఇవ్వడం ఎలా, అది కూడా ఇక్కడే ఉంటుంది చూసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ 5 మార్కుల, 2 మార్కుల, 3 మార్కుల మనం ఇష్టం ఉన్నట్టు ఇచ్చుకోవచ్చు. ఆటోమేటిక్గా మనం ఒక సేవ్ ఉంటుందా తర్వాత చూపిస్తాను నేను, ఒకటేసారి సేవ్ చేసుకుంటే మనకి మిగతా టైంలో కూడా వస్తుంది. అంటే ఈ విధంగా ఒక ప్రశ్నను మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు రెండవ ప్రశ్న, రెండవ ప్రశ్న కోసం ఏం చేయాలి మళ్ళీ మనం, ఇది డన్ డన్ అంటే అయిపోయింది. రెండవ ప్రశ్న కోసం ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి గుర్తును మనం క్లిక్ చేయాలి. ఓకేనా రైట్, క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుంది మనకి ఇంకో ప్రశ్న ఓపెన్ అవుతుంది. కాబట్టి అది ఆ తయారీ అంటే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఇప్పుడు దాన్ని ఒక ప్రశ్న అంటే ఎన్ని ప్రశ్నలు తయారు చేసినా ఆ విధంగానే మనకు ఉంటుంది. ఈ విధంగా అయితే ఇవి ఒకటి గమనించాలి మీరు, ఇక్కడ పేరుకు ఒక 5 మార్కులు వచ్చింది, అంటే ఇవి కూడా ప్రశ్నల కిందనే వచ్చాయి కాబట్టి వీటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ ప్రశ్నలు కాదు అనే విధానంలో మనం ఏం చేయాలి, ఆన్సర్ కీ అనే దగ్గర పోయి ఈ సెట్టింగ్స్లో పాయింట్స్ ఉన్నాయి కదా 0 మార్క్స్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే వాటిని మామూలుగా అతను చేసేస్తాడు కాబట్టి డన్, దానికి మార్కులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ క్రమ సంఖ్య కూడా ఇచ్చాము మనం,
క్రమ సంఖ్య కూడా ఇచ్చాం కాబట్టి ఇక్కడ మార్కులు ఉంటది కాబట్టి వాటిని మనం తీసేయాలి సున్నా మార్కులు డన్ ఇంకేం ఇచ్చాం తరగతి ఇచ్చాం సున్నా మార్కులు ఓకేనా ఇక్కడ మనం చూద్దాం ఒక ప్రశ్న తయారు చేసాం అంటే ఇంతసేపు 20 అని ఉండే ఇక్కడ చూడండి టోటల్ పాయింట్స్ సారీ టోటల్ పాయింట్స్ అంటే మనం ఎన్ని ప్రశ్నలు తయారు చేస్తే అన్ని 5లు నేను 5 5 ఇచ్చినా కాబట్టి 10 ప్రశ్నలు తయారు చేస్తే 50 మార్కులు అవుతాయి ఒకటే ప్రశ్న కాబట్టి 5 మార్కులు ఓకేనా ఈ విధంగా మనం గూగుల్ ఫామ్స్ ని ఓపెన్ చేసినాం దానికి పేరుని ఇవ్వడం జరిగింది తర్వాత దానికి హెడ్డర్ ని ఇవ్వడం జరిగింది దానికి డిస్క్రిప్షన్ రాసినాం తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ చూసినాం అక్కడ థీమ్స్ ని ఏ విధంగా మార్చుకోవాలి హెడ్డింగ్స్ ని ఏ విధంగా మార్చుకోవాలి హెడ్డర్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే సెట్టింగ్స్ లో పోయి మనం చూసాం ఈ విధంగా ఉన్న మూడు రకాల సెట్టింగ్స్ ని మనం దానిలో చూసాం ఇక్కడ ఒక ప్రశ్నను తయారు చేయడం జరిగింది ఆ ప్రశ్న తయారు చేసిన తర్వాత వాటికి ఆప్షన్స్ ఇవ్వడం ఏ విధంగా అనేది కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది ఓకేనా ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ వ్యూ వ్యూ అంటే ఎగ్జామ్ నేను రాయాలి అంటే ఇప్పుడు మనకు మన తయారు చేసినటువంటి ఫామ్ ఏ విధంగా ఇతరులకు కనబడుతుంది అనేది ఓకేనా రైట్ ఈ విధంగా కనబడుతుంది ఓకేనా ఈ విధంగా కనబడుతుంది మనకు తెలుగు క్విజ్ అని ఇది నరేష్ వేమిలో తయారు చేశాడు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అంటే ఇప్పుడు మనం పంపించినాం ఎవరు దాన్ని రాస్తున్నారో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ విధంగా నరేష్ డాట్ వేమిల్ ఇక్కడ ఇంతకుముందే వచ్చేసింది అది ఇంతకుముందు కొట్టినా కాబట్టి నరేష్ డాట్ వేమిల పేరు అనగానే నరేష్ వేమిల ఓకేనా నెక్స్ట్ తరగతి నేను మామూలుగా 10th అని రాసుకుంటున్నా 10th క్లాస్ ఓకేనా క్రమ సంఖ్య 5 సరే ఒక 6 ఓకేనా ఇప్పుడు తర్వాత మనకు ప్రశ్న ఓపెన్ అయ్యింది ఇక్కడికి వచ్చేసిందిగా అంటే ఇంతసేపు మన యొక్క ప్రాథమిక సమాచారాన్ని నింపుకోవడం జరిగింది ఇక్కడ ప్రశ్న తెలుగు భాషలో మొత్తం ఎన్ని అక్షరాలు ఎన్ని 56 ఓకేనా సెండ్ మై సెండ్ మీ ఏ కాపీ మై రెస్పాన్స్ అంటే దీన్ని క్లిక్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు రాసినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి పేపర్ కూడా మనకు ఈమెయిల్కి రావడం అనేది జరుగుతుంది కాబట్టి సబ్మిట్ సబ్మిట్ కూడా కొట్టడం జరిగింది ఇప్పుడు చూపిస్తుంది వీ స్కోర్ మనం ఎన్ని మార్కులకు తయారు చేసినాం అంటే ఎన్ని మార్కులకు ఎగ్జామ్ రాసినాం ఎన్ని మార్కులు వచ్చినాయి మనం తప్పు రాసినామా కరెక్ట్ రాసినాం వీ స్కోర్ ఓకేనా ఇది చూడండి మనం తయారు చేసిన ప్రశ్న తెలుగు భాషలో మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి 56 నిన్న 56 ఇచ్చాం కదా రైట్ ఆన్సర్ అయింది ఫీడ్బ్యాక్లో 56 కానీ ఈ విధంగా క్వశ్చన్ తయారు చేయడం వ్యూ అనేది చూసుకున్నాం అంటే మనం తయారు చేసినటువంటి ఆ క్వశ్చన్ పేపరు మరి సరి అయినటువంటి రీతిలో పనిచేస్తుందా లేదా అని చెక్ చేస్తున్నాం కదా ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం ఇక ఇక్కడికి మనం తయారు చేసిన దగ్గరికి రావడం జరిగింది ఓకేనా ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ ఫామ్ని విద్యార్థులకు పంపడం ఎలా ఇది చాలా ముఖ్యమైనది ఓకేనా ఇక్కడ ఉంటుంది చూడండి సెండ్ సెండ్ అనేది ఉన్నది ఇప్పుడు మనం ఒక ఫామ్ తయారు చేసినాం ఓకేనా దానికి ఒక ప్రశ్న తయారు చేసినాం దాన్ని విద్యార్థులకు పంపాలి ఎట్లా పంపాలి అంటే ఇక్కడ సెండ్ అనేది ఉంటుంది ఈ సెండ్ అనే దాన్ని మనం క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా వస్తుంది మనకి ఈమెయిల్ ఉంటే ఆ వాళ్ళ ఈమెయిల్ కొట్టు అని ఇక్కడ టైప్ చేయడం ద్వారా వాళ్ళ ఈమెయిల్ని ఎంటర్ చేయడం ద్వారా ఈమెయిల్కి పోతుంది ఇది కొంచెం కష్టమైంది దాని అక్కడ కాకుండా ఇక్కడ మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి ఇది కాపీ ఆప్షన్ దాన్ని క్లిక్ చేయడం ద్వారా దీన్ని క్లిక్ చేయడం ద్వారా మనకి ఈ విధంగా ఒక లింక్ అనేది వస్తుంది ఈ లింక్ ఈ లింక్ని మనం కాపీ చేస్తే ఈ విధంగా కాపీ చేయడం ద్వారా మనకి ఈ విధంగా వస్తుంది ఈ కాపీ చేసినటువంటి దాన్ని మనం ఎక్కడ తీసుకుపోయాలి అంటే వాట్సాప్లో మనం పేస్ట్ చేసుకోవచ్చు ఈజీగా ఉదాహరణకు వాట్సాప్కి పోతున్నా నేను ఇక్కడ వాట్సాప్కి పోయి మనం ఎవరికి పంపాలనుకుంటే వాళ్ళకి ఈ విధంగా ఉంటాయి కదా మన ఆప్షన్ కావాలనుకున్నాం నేను మామూలుగా అయితే మా ఇంట్లో మై ఫ్యామిలీ అని ఒకటి మై ఫ్యామిలీ అనేటువంటి దానికి ఇక్కడ మన ఇక్కడికి వచ్చేసి మనం మన ఒక టెక్స్ట్ దాంట్లో క్లిక్ చేయడం ద్వారా పేస్ట్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది పేస్ట్ చేస్తాం ఈ విధంగా వాళ్ళ వాట్సాప్కి ఇది పోతుంది వాట్సాప్ కానీ మెయిల్ కానీ లేకపోతే టెలిగ్రామ్ కానీ
ఓకేనా. ఈ విధంగా మనం ఒక ఫామ్ ను తయారు చేసి దానికి పేరు ఇచ్చుకొని హెడర్ నుంచి ఒక ప్రశ్నలు తయారు చేసి వాటికి ఆ ఆన్సర్లు తయారు చేసి ఆన్సర్లను మనం మళ్ళీ సరైనటువంటి ఆన్సర్ని ఇచ్చి ఆ ఆన్సర్కి కరెక్ట్గా వచ్చే విధంగా ఆ చూస్ చేసేటట్టు చేసి ఆ విధంగా సెండ్ గురించి మనం ఈ విధంగా నేర్చుకున్నాం. మరో క్లాస్లో నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క తయారు చేసినటువంటి ఈ గూగుల్ ఫామ్స్కి సర్టిఫికేట్ని యాడ్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం. అంతవరకు అందరికీ